హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ థర్డ్ వీక్లో 12 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ అందరూ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి, ఇప్పటి వరకు నామినేట్ అవని వాళ్ళు కూడా నామినేట్ అవ్వడం జరిగింది కాబట్టి, ఈ వారం ఓటింగ్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఇక టాప్ ప్లేస్ కోసమైతే అఖిల్కి బిందుకి మధ్య ఓటింగ్ వారే జరగబోతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ను బట్టి ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు చూస్తున్న సైట్లో బిందు ఫస్ట్ ప్లేస్లో ఉంటే, అఖిల్ సెకండ్ ప్లేస్లో, శివ థర్డ్, హర్యానా ఫోర్త్, ఇక మిత్రా శర్మ అయితే ఫిఫ్త్, తేజస్వి సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు. నటరాజ్ మాస్టర్ సెవెంత్ ప్లేస్లో ఉంటే, హమీద ఎయిత్ ప్లేస్లో, అజయ్ నైన్త్ ప్లేస్లో, మహేష్ విట్ట టెన్త్ ప్లేస్లో, ఆర్జే చైతు లెవెన్త్ ప్లేస్లో ఉంటే, శ్రవంతి లీస్ట్లో ఉంది. ఇక ఇప్పుడు చూస్తున్న సైట్లో అయితే అఖిల్ సార్థక్ టాప్ వన్ ప్లేస్లో ఉంటే, బిందు సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక అలాగే థర్డ్ ప్లేస్లో హర్యానా ఉంటే, ఫోర్త్ ప్లేస్లో శివ ఉన్నాడు, ఫిఫ్త్ ప్లేస్లో నటరాజ్ మాస్టర్, సిక్స్త్ ప్లేస్లో మిత్రా శర్మ ఉంది. హమీద అయితే సెవెంత్ ప్లేస్లో ఉంటే, ఇక శ్రవంతి ఇక్కడ ఎయిత్ ప్లేస్లో, అజయ్ నైన్త్ ప్లేస్లో, మహేష్ విట్ట టెన్త్ ప్లేస్లో, అలాగే తేజస్వి మాత్రం డేంజర్ జోన్లో అంటే లెవెన్త్ ప్లేస్లో, ఆర్జే చైతు అయితే లీస్ట్లో అంటే ట్వెల్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇక ఆల్మోస్ట్గా ఈ సైట్స్ అన్నీ చూస్తుంటే ఆర్జే చైతు డేంజర్లో పడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఈ ఓటింగ్ పోల్స్ చూస్తుంటే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది, అఖిల్ వర్సెస్ బిందు, నువ్వా నేనా అన్నట్టుగా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ యాంకర్ శివ లాస్ట్ వీక్ అఖిల్తో పోటీ పడడం జరిగింది, కానీ బిందు ఓటింగ్ రావడంతోనే తను ఆ ప్లేస్లో ఉన్నాడు అని మనకి ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది. సో ఈ వీక్ అయితే యాంకర్ శివ ఫోర్త్ ప్లేస్, థర్డ్ ప్లేస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉన్న మిత్రా శర్మ ఈసారి 5-6 ప్లేసెస్లో ఉంది. ఇక ఈ వారం డేంజర్ జోన్లో ఆర్జే చైతు, శ్రవంతి, అజయ్, తేజస్వి, మహేష్ విట్ట వీరు కనిపిస్తూ ఉన్నారు. సో ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగచ్చు. ఎప్పటికప్పుడు ఓటింగ్లో వచ్చే మార్పులతో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.